గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మేము వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్రాకర్స్ కి సంబంధించిన ఆల్మోస్ట్ పార్ట్ 6 వరకు వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాం మళ్ళీ ఈ రోజు ఈ వీడియోలో డిఫరెంట్ క్రాకర్స్ ని తీసుకొని మీ ముందుకైతే వచ్చేసాం అవి వచ్చేసి ఏంటి అంటే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇవే 5 క్రాకర్స్ అన్నమాట ఫస్ట్ క్రాకర్ గనుక మీరు చూసినట్లయితే వచ్చేసి మ్యాజిక్ స్ప్రింగ్స్ అనేతే ఉంది దీంతో మనకు టోటల్ గా 6 క్రాకర్లు అయితే రావడం జరుగుతుంది వీటన్నిటిని కాల్చినట్లయితే ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అది కూడా మనం టెస్ట్ చేయబోతున్నాం ఆ తర్వాత పాప్కార్న్ క్రాకర్ మొత్తం మనకు 3 బాక్సులు అయితే ఉన్నాయి దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఫ్లవర్ పార్ట్వి ఇంత పెద్ద కుండలు అయితే వస్తాయన్నమాట దీని కూడా టెస్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి గైస్ చాలా డిఫరెంట్ ఏంటి అంటే చాక్లెట్ క్రాకర్స్ అన్నమాట వీటిని కూడా టెస్ట్ చేద్దాం ఎలా వస్తది ఏంటి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ ఫైర్ కి సంబంధించిన కోల్డ్ పైరో సో దీంట్లకేనైతే మనకు డిఫరెంట్ ఎఫెక్ట్ వస్తది దీని లోపల మనకు టోటల్ గా 6 క్రాకర్లు ఉంటాయి అవన్నీ కూడా మనకు ఫ్యూజెస్ తోనైతే వెలగడం జరుగుతుంది ఫస్ట్ టైం ఈ రోజు ఫ్యూజెస్ తోని మనం క్రాకర్స్ ని వేల్చబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ కార్టూన్ కి సంబంధించిన కార్టూన్ క్రాకర్స్ అన్నమాట ఈ ఒక బాక్స్ ని గనుక మనం ఓపెన్ చేసాం అనుకోండి ఈ విధంగా కార్టూన్స్ వి చాలా రకరకాల క్రాకర్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది వీటన్నిటిని ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే టెస్టింగ్ చేయబోతున్నాం కాబట్టి వీడియో క్రేజీగా ఉండబోతుంది ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్ లో గనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ క్రాకర్స్ ని కాల్చబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు కూడా చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మీరు ఏదైతే క్రాకర్స్ ని చూసారో వాటిని మేము మోడర్న్ క్రాకర్స్ వాళ్ళ వెబ్సైట్ నుండి అయితే తెప్పించడం జరిగింది అండ్ ఒకవేళ మీరు కనుక ఆన్లైన్ లో క్రాకర్స్ ని కొనాలి అనుకుంటే మీకు చాలా వెబ్సైట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఈ మోడర్న్ క్రాకర్స్ ఏదైతే ఉందో వీళ్ళందరికంటే ఫాస్ట్ గా అంతే కాకుండా జెన్యూన్ గా ఫుల్ సేఫ్టీ తోనైతే డెలివరీ చేస్తారు అందరికంటే ఫాస్ట్ గా అండ్ ప్రైసెస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వేరే సైట్ల కంటే దీంట్లో చాలా తక్కువ ప్రైస్ అయితే మనకు లభించడం జరుగుతుంది వీళ్ళ వర్క్ ఎంత బెస్ట్ గా ఉందంటే శివకాశిలో ఎన్నైతే షాపులు ఉన్నాయో గైస్ వారన్నింటిలో దీనికైతే బెస్ట్ క్రాకర్ డిపో అని అవార్డు కూడా రావడం జరిగింది ఒకవేళ మీలో నేను కాల్చే క్రాకర్స్ ఎవరైనా బై చేయాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన నంబర్స్ కావచ్చు వాళ్ళ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కావచ్చు వాళ్ళకి కాల్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చు లేకుంటే డిస్క్రిప్షన్లో నేను వీళ్ళ సైట్ లింక్ అయితే ఇస్తాను దాంట్లో కూడా మీరైతే బై అయితే వేయొచ్చు అనమాట సో మోడర్న్ క్రాకర్స్ నుంచి క్రాకర్ తెప్పించడానికి ట్రై చేయండి అందరికంటే ఫాస్ట్గా సేఫ్టీతోనైతే మన దగ్గర రీచ్ అయితే కావడం జరుగుతుంది సో చీకటి అయ్యేంత వరకు గైస్ వెయిట్ అయితే చేసాం ఇప్పుడు మీరు చూడొచ్చు చీకటి అయితే అయిపోయింది ఫస్ట్ నేను కాలుస్తున్నా అదేంది అంటే చాక్లెట్ క్రాకర్ చూద్దాం దీని క్రాక్లింగ్ ఎలా వస్తుంది ఏంది అని చెప్పేసి తినేది కాదు కాల్చేది సో ఫస్ట్ వచ్చేసి గైస్ ఒక చాక్లెట్ బాంబ్ ఎలా ఉందో మీరు చూడండి ఈ విధంగా అయితే ఉంది దీనికి ఒక తోక కూడా రావడం జరిగింది ఫస్ట్ దీన్ని అయితే అంటిస్తున్నా అంటుకుంది ఏమో నాదే చూడాలి పోతుంది పోతుంది లోపలి పోయింది తోక భూచక్రాలు భలే వచ్చింది కదా మన చాక్లెట్ క్రాకర్ ఏదైతే ఉందో గాయస్ అంటుకొని పేలిన తర్వాత మనము ఏదో డైమండ్ రింగ్స్ గోల్డెన్ స్ప్రింగ్స్ ఏదో కాల్చినాము సేమ్ టు సేమ్ దానిలానే వచ్చింది కాలు కాలు ఏదిరా ఏది లోపల లైట్స్ ఆన్ సో చూసారు కదా గైస్ ఈ క్రాకర్స్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి చాక్లెట్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నుంచి డిఫరెంట్ గా మనకైతే బయటకు స్ప్రింగులు అయితే వస్తున్నాయి అన్నమాట పేలుతాయి ఆ పేలింది ఒక అంటే 4 వస్తున్నాయి మనం వచ్చేసి ఈ చాక్లెట్ క్రాకర్స్ ని యాక్చువల్లీ ప్లేన్ ఏరియాలో అయితే కాల్వాల్సి ఉంటుంది అప్పుడు వీటిలో నుంచి తిరిగేది ఏదైతే ఉందో బెటర్ తిరుగుతుంది ప్లేన్ సర్ఫేస్ లోనికి కాల్చినట్లయితే కొద్దిగా మేము మట్టిలో కాలుస్తున్నాం కాబట్టి ఎక్కువ తిరగలేదు ఇవి సో ఇవి గైస్ చాక్లెట్ క్రాకర్స్ అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఇది ఇది వచ్చేసి కార్టూన్ క్రాకర్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కార్టూన్స్ అయితే రావడం జరిగింది కుక్కలు ఇగో ఆవు ఆవు అండ్ ఇలానే చాలా రకాల చాలా చాలా రకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఇగో రామచిల్ కాదోటి ఒకటి ఉంది ఒక్కొక్కటి కాలుద్దాం కూర అంటే పెట్టరా అంటే కాలు కాలు ఏ ఇదేంద్రా ఇంకెంతసేపు తిరుగుతుందిరా ఫ్లవర్ పాట్ ఫ్లవర్ పాట్ లెక్క వస్తుంది పెట్టు అందుకనే దేన్ని తక్కువ అంచనా వేయద్దు ఏ పెట్టు అరే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉన్నట్టున్నదిరా
కుక్క తిరిగింది. సో ఈ కార్టూన్ క్రాకర్స్ వచ్చేసి గైస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి చూడడానికి వీటి మీద కార్టూన్స్ లాగానే ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలాగా బిహేవ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. సో ఇవి గైస్ కార్టూన్ క్రాకర్స్ చూసారు కదా, ఐ హోప్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. కాలుస్తూ మేమైతే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. ఎట్లున్నారా? వస్తున్నాయి, సూపర్ అవుతున్నాయి. ఎదురా ఇంకోటి దొరికిందా? నెక్స్ట్ ట్రాకర్ వచ్చేసి గైస్ ఇది మొత్తం బందోబస్తు అవుతుంది. మ్యాజిక్ స్ప్రింగ్స్ అన్నది. దీన్ని ఒక్కదాన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, మనకు టోటల్ గా ఆరు ఉన్నాయి. దీంట్లో ఆరు క్రాకర్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మళ్ళీ చిన్న చిన్నవి ఉన్నాయిరా. ఫస్ట్ ఒక దాన్ని అయితే కాలుస్తున్నా, చూద్దాం దీని ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో. థండర్ బర్డ్స్ అనేది దీని మీద రాసి ఉంది. సో చూడాలి ఎలా వస్తుందో. వచ్చింది. భలే వచ్చింది కదా. మరి అట్లా ఉర్రకుర్ర కూకు అనుకుంటా అది వీడియో చూస్తే చచ్చిపోతారు. మేము ఈ ఆనందాన్ని తట్టుకోలేక ఓడతాము. వీడియో చూస్తే ఒకవేళ హెడ్ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ చెవులు గిల్లుమంటాయి. అందుగురించే చెప్తాను నేను ఉరకమని. ఇప్పుడు దీంట్లో ఉన్న క్రాకర్స్ అన్నింటిని కాల్దాం ఒకేసారి అండ్ చూద్దాం ఎట్లా వస్తుంది, ఎఫెక్ట్ ఏంది అనేది. అక్కడ కనిపెట్టాలి. 1 2 3 మొత్తం చిట్పట్లు మూత మోగిస్తున్నాయి. భలే వచ్చింది కదా ఎఫెక్ట్. నెక్స్ట్ లెవెల్ గైస్. వీటికి మనం చూసినట్లయితే లోపల నుంచి ఫ్లవర్ పాట్ లాగా ఎఫెక్ట్ వస్తుంది, బయటకు చిన్న చిన్న మిరుగులు వస్తున్నాయి, తర్వాత చిట్పట్లు వస్తున్నాయి. మస్తు అనిపిస్తుంది కదా. సో ఇంకా మన దగ్గర ఏమున్నాయి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది కోల్డ్ ఫైర్ది. కోల్డ్ ఫైర్ది మనం కలవాలంటే మనకు బ్యాటరీ సెటప్ అయితే కావాలి. దీన్ని ఆపుతున్నాం అందుకనే. ఇప్పుడు నెక్స్ట్ కలవబోతున్నాం పాప్కార్న్ క్రాకర్ని. దీన్ని ఓపెన్ చేసినట్లయితే దీని లోపల మనకు రెండు కుండలు వస్తాయి. ఒక కుండ అయితే కాలుతుంది, చూద్దాం ఎట్లా వస్తుందో. చాలా పెద్ద అవుతుంది, గిడ కాలుతున్నా. 1 2 3 అలా వస్తున్నాయి కదా మెరుగులు. కెమెరాల ఎట్లా క్యాప్చర్ అయిందో కానీ కండ్లతో చూస్తుంటే చాలా క్రేజీ అనిపించింది. అండ్ కంపారిటివ్లీ వేరే క్రాకర్స్ వేరే ఫ్లవర్ పార్ట్తో కనుక మనం చూసినట్లయితే దీంట్లో తక్కువ పోగు వచ్చింది. మనకు మెరుపులు సమ్ పెద్ద పెద్ద మెరుపులు రాలేదు దీంట్లో, చిన్న చిన్న మెరుపులు అయితే వచ్చినాయి. చాలా ఎక్కువసేపు వచ్చింది, మస్తు అనిపించింది. ఇంకోటి కలుద్దాం, ఇంకోటి తేపర కలరా, ఇంకోటి వచ్చింది. అయ్యి అబ్బా అయ్యా, మధుర మధుర చిట్పట్లు సమ వస్తున్నాయి దీంట్లో. చిట్పట్ చిట్పట్ అని చెప్పేసి లోపల నుంచి ఉన్న పవర్ మొత్తం ఒక్కడేసారి బయటకు వెళ్ళింది అనమాట. టామ్ అని మస్తు అనిపించింది కదా. సో ఇవి వచ్చేసి ఈ పెద్ద సైజు పాప్కార్న్ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అనమాట. ఇలా అయితే ఉంటాయి. లాస్ట్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే వచ్చేసి కోల్డ్ పైరో అని అయితే ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, లోపల మనకు ఆరు పీసులు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దీంట్లో నుంచి మనకు ఫ్లవర్ పాట్ టైప్లోనే ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ రాసి ఉంది, ఇప్పుడు దీన్ని అయితే కాలుద్దాం. ఈ క్రాకర్ని కాల్చడం కోసం మనకు ఎలక్ట్రిసిటీ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. దానికోసం కార్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు దీనికి కరెంట్ కనెక్షన్ అయితే ఇస్తున్నా. మస్తు వస్తుందా అండి. కోల్డ్ ఫైర్ అనుకుంటున్నా తెలిసి, కోల్డ్ ఫైర్ దీనికి ఏం కాదు, చెయ్యి కాలినా కానీ భలే ఉంది ఎఫెక్ట్. ఇంకేం చేయబోతుంది రా, వస్తూనే ఉన్నది. పొగ కూడా ఎక్కువ వస్తేనే దిండా పోలేదు. అయిపోయింది, ఇది గరం సంగాలే, చల్లగా ఉంది. ఇప్పుడు రెండు వేడదాం ఒకటేసారి, చూద్దాం ఎట్లొస్తుంది ఏం కథ అనేది. మిరుగులు కూడా మస్తు ప్రీమియం అనిపిస్తున్నాయి కదా, భలే వస్తుంది. దానికన్నా ఎక్కువసేపు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు కాలుద్దాం ఒకటేసారి. సో ఇప్పుడైతే గైస్ మన రిమోట్తోని పేల్చే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెటప్ చేసినాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మూడు క్రాకర్స్ వచ్చేసి ఇక్కడ సెట్ అయితే అయి ఉన్నాయి. వైరాణించిన విజయ్, 1 2 3
భలే వస్తుంది. అరే ఒక్కసారి ఉత్తంగా వచ్చింది రా, భలే అనిపిస్తుంది. ఏ ఉరుదా, అరే పడేరా, వైర్ వైర్ కట్టింది. మస్తు వచ్చింది కదా, భలే అనిపించిందిరా. సో ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి మన దగ్గర, ఇంకా రెండింటి నుంచి కనెక్ట్ చేసి కాల్దాం. ఒక్కసారి ఉత్తంగానే వెళ్ళింది. 1 2 3 ఏమైంది, భలే ఉంది. సో ఇవి గైస్ కోల్డ్ పైరో. ఐ హోప్ మీకు ఇది వీటి నుంచి వచ్చిన ఎఫెక్ట్ నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను. ఇవి మేము కాల్చిన 5 రకరకాల క్రాకర్స్. ఐ హోప్ వీటిలో ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చింది కావచ్చు. అన్నింటిలో ఏది మీకు నచ్చిందో కామెంట్ అయితే ఏరు ఖచ్చితంగా. వీడియో వచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.